వెల్కమ్ టు పీజే న్యూస్. ఇక వివరాల్లోకి వెళితే, చిన్న చిన్న పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే అంటే పిల్లలు పది రోజుల క్రితం ఫిల్టర్ మార్చడం, వాటర్లో బయట నుంచి తెచ్చేదాన్ని కాకుండా వాళ్ళ ఫిల్టర్ వాళ్ళు ఫిట్ చేసుకుని పది రోజులుగా వాడుతున్నారు. నిన్న మార్నింగ్ 10-11 నుంచి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కొంచెం సిక్ అయి ఫీవర్ రావడం జరిగింది అందరికీ. ఫీవర్తో పాటు కొంచెం గొంతు నొప్పి, గొంతు వాపు ఈ విధంగా రావడం జరిగింది. ఇమ్మడే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ రావడం జరిగింది, రెస్పెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే ముందు 5-10 మందికి స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ మార్నింగ్ వరకు విషయంలో దాన్ని 45 మంది పిల్లలకు అది ఎఫెక్ట్ అయింది కాబట్టి దాన్ని కొంచెం అంతా మొబిలైజ్ చేసి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకి తగ్గే వరకు సీరియస్గా క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా 13 మందిని కూడా భువనగిరికు కొంచెం ట్రీట్మెంట్ కోసం పంపడం జరిగింది. ఎవరికైతే అబో 100, 101, 102 ఉన్నదో వాళ్ళని భువనగిరి కూడా పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడే చేరుకున్నారు, వాళ్ళకి కూడా జ్వరం కూడా తగ్గిపోతుంది. అక్కడ ట్రీట్మెంట్ చేసినందుకు మళ్ళీ తీసుకొస్తున్నాం. వీళ్ళకి మండే నుంచి ఎగ్జామ్ అవుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు వీళ్ళకి అనారోగ్యం వాళ్ళు కావాలని చెప్పి క్యాంప్ ఏర్పాటు చేసి అధికారులందరినీ అప్రమత్తం చేసి అధికారులు పై అధికారులు కలిసి చెప్పండి. ఇప్పుడే ప్రభుత్వ అధికారులు కూడా అందరూ వచ్చినారు, వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తరలిస్తా ఉన్నారు. ఉన్నతమైన సేవలు అందించి విద్యార్థుల భవిష్యత్తు చాలా సేవలు అందించి ఇంకా మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పాఠశాల యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ గారు ఆయన వెళ్ళాలని కూడా ఆయన వెళ్ళాలి, రీజన్ చేయాలని కూడా రీజన్ చేయాలి. అంతేగాని చిన్న చిన్న పేద పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తును ఆడుకోవడం అంతా మా సరైనది కాదు. దీని మీద ఉన్నత సంఘాలన్నీ మిగతా సంఘాలతో కలిసి కూడా దీని మీద సరైన నిర్ణయం తర్వాత తీసుకుంటాము. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు అందరి పిల్లలు కూడా మన జిల్లా కేంద్రానికి తరలి వెళ్తున్నారు, మంచిగా ఉండాలని మా లక్ష్మీనరసన్ స్వామిని కోరుకుంటాము. బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్స్కు కొంత ఫీవరు, మిగతా ఇతర ఫీవర్ అండ్ ఇతర రీజన్స్ తోటి ఒక 40 మెంబర్స్ వరకు ఎఫెక్ట్ అయినారనే ఇన్ఫర్మేషన్ రాగానే మార్నింగ్ నిన్ననే మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి చేరడంతో డిఎంఎండ్హెచ్ఓ గారిని, వారి మెడికల్ సిబ్బందిని అందరినీ, ప్లస్ డిఆర్ఓ గారిని, లోకల్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెరిఫై చేస్తే ఒక 39-40 మెంబర్స్కు స్టూడెంట్స్కు ఫీవర్, ఒక హై ఫీవర్గా ఉందని తెలిసింది. సో వాళ్ళకు వాళ్ళని ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ పెడియాట్రిషియన్ ఉంటారు కాబట్టి కంప్లీట్ చెకప్ చేసి అవసరం అనుకుంటే అక్కడ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం, లేదంటే వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు బి నార్మల్ వాళ్ళందరినీ కూడా మళ్ళీ రిటర్న్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ ప్రైవేట్ బిల్డింగ్లో మనం ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. కొంత ఊరికి దూరంగా ఉండడంతో పేరెంట్స్ కూడా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు.
సో దీనికి కావాల్సిన రిపేర్స్ అండ్ అదర్ థింగ్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఇంకా రిపేర్స్ కూడా చేయాలి. అదర్వైజ్ శానిటేషన్ అండ్ అదర్ థింగ్ అరౌండ్ ది స్కూల్ ఈజ్ గుడ్. సో ఈ సమ్మర్లో ఇంకా కావాల్సిన రిపేర్స్ అన్నీ కూడా ఏమైనా ఉంటే టేకప్ చేపిస్తాం. ఆ కన్స్పండ్ అయిన దాన్ని బట్టి మేము కూడా డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీ చేపిస్తాము రిగార్డింగ్ ద రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ అదర్ స్టాఫ్ మెంబర్స్ హియర్. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇఫ్ నిజంగానే వాళ్ళ ల్యాక్నెస్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. అందుకనే కలెక్టర్ గారి ఆదేశాలతో నేను రావడం జరిగింది, మా డిఆర్ఓ గారు కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా అసెస్ చేస్తున్నాము. వీ విల్ టేక్ ద ఫీడ్బ్యాక్. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆల్సో విల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ ది ఈ లాస్ట్ వన్ ఇయర్గా జరుగుతున్న దాని మీద కూడా విల్ టేక్. చూస్తూనే ఉండండి పీజీ న్యూస్, పవర్ ఆఫ్ జర్నలిజం. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్.